రీసెంట్గా మా సబ్స్క్రైబర్ ఒకరు సూసైడల్ టెండెన్సీస్ మీద ఒక వీడియో పెట్టమండడం జరిగింది. వాళ్ళ కజిన్ ఒకరు వాళ్ళ ఇంట్లో సూసైడల్ టెండెన్సీస్తో ఉన్నారని, ఎందుకు ఇలా యూత్ సూసైడ్ వైపు ఆలోచన చేస్తుంది, దీని మీద ఏమైనా అవకాశం ఉంటే ఒక వీడియో రెడీ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. సూసైడ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటారంటే మనుషులు మనం ఊహించుకున్న ఊహకి మన లైఫ్ మ్యాచ్ అయినప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకుంటారు చాలామంది. బేసిక్గా సూసైడ్ అనేది సోషల్ మర్డర్ అండి. సమాజం ఏమనుకుంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మన పేరెంట్స్ ఏమనుకుంటారు, మన బంధువులు ఏమనుకుంటారు, మనం ఎలా ఉంటే ఏంటి పరిస్థితి, లేదంటే మనకు ఎదురైన ఒక కష్టాన్ని ప్రపంచానికి తెలిస్తే మనకు ఎంత అవమానం, అదేదైనా అవ్వచ్చు, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు, ఒక లైఫ్ ఫెయిల్ అవ్వచ్చు, ఒక మ్యారేజ్ ఫెయిల్ అవ్వచ్చు. చాలామంది ఇంట్లో వైఫ్ రాంగ్గా ఉంది, ఈ విషయం సమాజం తెలిస్తే మన పరిస్థితి ఏంటి, ఒక ఎగ్జామ్ నేను చదవలేకపోతున్నాను, పాస్ అవ్వలేకపోతున్నాను, ఈ విషయం ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటి, లేదంటే ఒక బిజినెస్ ఫెయిల్ అవుతుంది, ఈ విషయం ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటి, ఇలాంటి ఒక ఇన్సెక్యూరిటీతో చాలామంది సూసైడ్ కమిట్ అవ్వడం జరుగుతుంది. ఒక వాస్తవం మాట్లాడుకుందాం మనం. సక్సెస్ క్యాండిల్లో దొరికేసిన స్వామీజీలు భారతదేశం నుండి బయటికి వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కొని సొంత దేశాలు ప్రకటించుకుంటున్నారు. పెద్ద పెద్ద కుంభకోణాల్లో దొరికేసిన పొలిటీషియన్స్ సిగ్గు లేకుండా మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు ఆడడానికి మన ముందుకు వస్తున్నారు. A1లు A2లు క్రిమినల్లు సీఎంలు అయ్యే ఈ దేశంలో మీకేం పోయే కాలం రా చచ్చిపోవడానికి? ఏం పోద్ది? నీ వైఫ్ చెడ్డగా ఉందా, తను చెడ్డదవుద్దిగా నువ్వెందుకు చెడ్డవుతావు? నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతావా, ఇంకొకసారి ట్రై చేస్తావు, లేదంటే ఇంకొక ఏరియాలో ట్రై చేస్తావు, లేదు స్టడీస్ నీకు ఒప్పట్లేదు బిజినెస్ ట్రై చేస్తావు. నువ్వు పట్టించుకుంటున్నావు కాబట్టి కదా నువ్వు భయపడుతున్నావు. సర్వైవల్ టు ద ఫిటెస్ట్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. అంటే మనుగడికి నువ్వు సరిపోతావా సరిపోవా? ఎందుకు సరిపోవు? సరిపోతావు కాబట్టి పుట్టించాడు దేవుడు నేను. పులులు సింహాలు ఉన్న అడవులోనే కుందేళ్ళు జింకలు కూడా ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. మనలాగైతే ప్రతి జింక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి, ప్రతి కుందేలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. అవి ఎందుకు అంత ధైర్యంగా బతుకుతున్నాయి అడవులో? సో సూసైడల్ టెండెన్సీస్ ఏం జరుగుద్ది, సమాజం మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, మనం ఈ ప్రపంచంలో ఎలా తిరగాలి, రేపు ఈ ఫెయిల్యూర్ తర్వాత మన పరిస్థితి ఏంటి, ఆ భయం వల్ల నువ్వు చనిపోదామని ఆలోచిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు, గట్టెక్కే అవకాశం దొరుకుద్ది. నీకు ఎవరి వలన ఇబ్బంది అయ్యి నువ్వు సూసైడ్ కమిట్ అవ్వాలనుకుంటే ఆ విషయం తీసుకెళ్ళి మీ ఇంట్లో చెప్పు ధైర్యంగా. చాలామంది అమ్మాయిలు హస్బెండ్ ఎదవా అని చెప్పలేక సూసైడ్ కమిట్ అవుదాం అనుకుంటారు. అలాగే చాలామంది అబ్బాయిలు తన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక చెడ్డ మనిషి అని ప్రపంచానికి చెప్పలేక సూసైడ్ కమిట్ అవుదాం అనుకుంటారు. అలాగే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిన విద్యార్థి నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను అని ఇంట్లో చెప్పలేక రిజల్ట్కి ముందే చనిపోతాడు. ఆడి టైం బాగుండి ఒకవేళ రిజల్ట్ పాస్ అయ్యి వచ్చిన మనిషి ఉన్నాడు ఇక్కడ భూమి మీద. సో నీ సూసైడల్ టెండెన్సీ అనేది నీ కుటుంబానికి పెద్ద లోటు కింద మిగిలిపోతుంది. పోనీ నీ కుటుంబం గడవదులే, నువ్వే ఎన్నో కళ్ళ కానీ బతుకుంటావు కదా ఈ భూమి మీద. నీ కళలు నెరవేర్చుకోకుండా నువ్వు చచ్చిపోయే పని నీకేంటి? వయసు మళ్ళీ ఆరోగ్యం పాడయ్యో చనిపోవడం అనేది భగవంతుడు రాసిన రాత. నీ జీవితాన్ని నువ్వు ముగించుకోవాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. దయచేసి ఎవరు సూసైడ్ వైపు ఆలోచించాల్సిన పని లేదు. చెప్తున్నాను కదా, పారంబోకి ఎదవలు సైతం పార్లమెంట్లో కూర్చొని మనం పరిపాలిస్తున్న రోజుల్లో మీకేం పోయే కాలం రా? ఎందుకు చచ్చిపోవాలి ఎవడైనా భూమి మీద? దేనికి అసలు చచ్చిపోదామని ఆలోచన దేనికి వస్తుంది? నీవు యుద్ధం చేయి, నీకు నచ్చకపోతే పక్కకు వచ్చేయి, లేదు దూరంగా వెళ్ళి బతుకు, ఇంకొక చోటుకి వెళ్ళు. ఒక సూసైడ్ చేసుకునే ఆలోచన ఉంటే మాత్రం దయచేసి దాన్ని పక్కన పెట్టండి. ఎవరన్నా మిమ్మల్ని వాంటెడ్గా ఎరాస్ చేస్తుంటే ఓపెన్ అప్ అయి చెప్పండి. చెప్తే నేను చంపేస్తాను వాళ్ళు బెదిరిస్తారు, మనం చంపుతాడో లేదో తర్వాత విషయం. వాడెవడో నిన్ను చంపుతాడని భయపడి నీకు నువ్వు చచ్చిపోయే బదులు చెప్పే చంపగలడో లేదా ఆడే ఇరుక్కుంటాడో దేవుడు తెలుస్తుంది కదా. సో లైఫ్లో దేనికి భయపడద్దు. భయపడడం వల్లే చచ్చిపోదామని ఆలోచిస్తున్నారు. ఆ చచ్చిపోదామనే ఆలోచన వల్లే సూసైడ్స్ అనేవి జరుగుతున్నాయి. నీకు ఏమీ వద్దు, నువ్వు ఎవరిని లెక్క చేయొద్దు. ఇప్పుడు ఏ ఎవడిని నిన్ను ఏం పెక్కాలి? ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు, అవును ఫెయిల్ అవుతాను, నాకు దీని మీద నా కెరీర్ ఇష్టం ఉంది, మీరు నాకు హెల్ప్ చేస్తారా, బయటికి వెళ్ళి నాకు నచ్చిన బతుకు బతకమంటారా? అవును నా వైఫ్ చెడ్డది కాబట్టే నేను పక్కన పెట్టాల్సి వచ్చింది, ఆ కోర్టు కేసు వేసారా, తిరుగుతావు 2 నెలలు 3 నెలలు కోర్టు తిరుగుతావు, అంతకుమించి మనం పోయే పరువు ఏంటి? ఎందుకు చచ్చిపోవు? నువ్వు వర్క్లో ఫెయిల్ అయ్యావా? అవును వర్క్లో ఫెయిల్ అయ్యాను, ఆ ఉద్యోగం నా వల్ల అవ్వలేదు, సో నేను ఇంకో ఉద్యోగం రేపు వెతుక్కుంటాను, ఎందుకు చచ్చిపోవు? బిజినెస్లో నువ్వు ఫెయిల్ అయ్యావా? చేతకాక ఎక్కడ ఫెయిల్ అయ్యో దాన్ని స్క్రూటినీ చేసుకొని ఈ పార్ట్ వల్ల నాకు ఈ నష్టం వచ్చింది, ఈ పని చేస్తే నష్టం కట్టకొద్ది, లేదా ఒక్క 2 ఏళ్ళు ఓపు పడితే అప్పులు నేను తీర్చగలుగుతాను, ఎందుకు చచ్చిపోవాలి? అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి. లైఫ్లో చచ్చిపోదామని ఆలోచన వచ్చిన ప్రతిసారి ఒక స్క్రూటినీ చేసుకోండి. మీరు ఏ పాయింట్ వల్ల మీకు ఇబ్బంది అయింది, ఆ పాయింట్ నుంచి పక్కకు జరిగి మిగతా ప్రపంచాన్ని ఎలా లీడ్ చేయాలనే దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా చచ్చిపోవాల్సినంత పని అయితే భూమి మీద ఎవరికి ఉండదు. అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా అటువంటి ఆలోచన చేస్తే వాళ్ళకి చెప్పండి. ఎందుకు పనిచేయని వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు కనీసం మనం మనం పరిపాలించుకోలేమా? చనిపోదామనే ఆలోచన ఉంటే దాన్ని చంపేమని చెప్పండి, మనం చచ్చిపోయే పని లేదు. సో సూసైడ్ అనే ఆలోచన ఎవరు చేయకండి. జీవితంలో ఓడిపోతామని భయపడి సూసైడ్ చేసుకుందామనే ప్రతి ఒక్కరికి ఇదే నా సలహా. దేనికి భయపడే పని లేదు, బతికితే ఏమైనా సాధించే అవకాశం ఉంటుంది. చనిపోతే చెడ్డ పేరు వేసుకొని పోవడం తప్ప ఏమీ చేయలేరు. సో బతుకుండి ఏదైనా సాధిద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.